మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా హిందూపురం 25వ డివిజన్ కు బీజేపీ బలపరిచిన అభ్యర్థి మేడం వరప్రసాద్ ఆయన మాట్లాడుతూ, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేశాము, ప్రజల స్పందన బాగుంది, మేము గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు దగ్గరుండి నెరవేరుస్తానని ఆయన తెలిపారు. నమస్కారం. 13 సీట్లు నిలబెట్టడం జరిగింది. 13 వార్డులలో అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. ప్రతి వార్డులో కూడా అత్యద్భుతంగా ప్రజలు స్పందించడం జరుగుతుంది. అలాగే మా 25వ వార్డులో గత 2014 ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లలో దాదాపు 103 ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ నేను చెప్పుకోవడం ఏంటంటే, మన వార్డులో నేను గెలవడం అంటూ జరిగితే వారానికి ఒకసారి వార్డు మొత్తం పర్యటిస్తూ సమస్యలకు సంబంధించి నేను పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వీధి వీధికి తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క 25వ వార్డులో మురుగు కాలువల సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, అలాగే వీధి దీపాల సమస్య కానీ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వాటన్నిటి పరిష్కారానికి నేను కృషి చేసి ఖచ్చితంగా నా యొక్క గెలుపు సాధించిన తర్వాత వీటన్నిటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాత. 13 వార్డులలో ఉన్నారండి. 13 అంటే జనసేన కూటమి, జనసేన మరియు బీజేపీ కూటమిగా చేయడం జరుగుతుంది. ఇద్దరు జనసేన 3 సీట్లలో ఉంది, బీజేపీ 13 సీట్లలో ఉంది. థ్యాంక్ యూ.